బుధగ్రహం యొక్క దృష్టి ఉండడం మూలాన వీరికి వాక్పటుత్వం చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానానికి బుధగ్రహం బాగా ఉంది. అది కూడా ఉచ్చస్థానంలో ఉన్నటువంటి బుధగ్రహం యొక్క దృష్టి ఉండడం మూలాన వీరికి విశేషమైనటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తి, అది కాకుండా వాక్పటుత్వం, అంటే అనర్గళంగా మాట్లాడడం, అప్పటికప్పుడే సెంటెన్స్ ఫామ్ చేసుకొని చమత్కారంగా మాట్లాడడం, జనాల్ని నవ్వించడం, జనాల్ని అబ్బురపరచడం, సంతోషపరచడం, వాళ్ళని ఆశ్చర్యపరచడం, వాళ్ళని విప్లవంగా ఉద్రేకపరచడం, అలాంటి విశేషమైనటువంటి వాక్య సంపదను కలిగినటువంటి తత్వాన్ని ఇస్తుంది. ఈ యొక్క గురువు జ్ఞానకారకుడు కూడా అవుతాడు. కాబట్టి ఈ యొక్క పంచమాధిపతి గురువు కూడా ఇక్కడ ద్వితీయ చతుర్థ స్థానంలో ఉన్నారు. ఈ విధంగా వీరి విద్యాభ్యాసం కూడా మెల్లిమెల్లిగా ముందుకెళ్ళింది, కానీ వీళ్ళు వాంటెడ్గా కాన్సన్ట్రేషన్గా ఇంకా రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళింది లేదు. డిస్టెన్స్ మోడ్లోనే వీరు రాజనీతి శాస్త్రాన్ని కంప్లీట్ చేశారు. ఈ విధంగా పంచమ స్థానానికి ముగించుకున్నాం. ఇప్పుడు ఆరవ స్థానం శత్రుస్థానం. శత్రుస్థానాధిపతి కూడా కుజుడు లగ్నంలోనే ఉన్నాడు. కాబట్టి ఈయనకి శత్రువులు ఎవరు కూడా ఉండరు. ఎందుకోసం? శత్రుస్థానాధిపతి లగ్నంలోనే, తన క్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి ఈయనకు ఈయనే శత్రువు. అంటే అర్థం ఏంటి? ఈయనను ధర్మ మార్గంలో పెట్టుకోవడానికి ఈయన ఎప్పుడు కూడా నియమబద్ధంగా ఉంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఉదాహరణకు చూడండి, ఒక నియమబద్ధమైన జీవితం గడపాలంటే ఎంత కష్టమైనది. సో ఆ విధంగా వీరు నియమబద్ధమైనటువంటి జీవితం కట్టుబడి ఉన్నారు. తర్వాత సప్తమ స్థానం, ఇక్కడ శుక్రుడు, అంటే వివాహ స్థానం, కళత్ర స్థానం అంటారు. ఇక్కడ సప్తమ స్థానాధిపతి శుక్రుడు కూడా ఎక్కడున్నాడు? శనిగ్రహంతో కలిసి ఉన్నాడు. కాబట్టి వైవాహిక జీవితం వీరికి సరిగ్గా సిద్ధించలేదు. అయితే జ్యోతిష్ శాస్త్రంలో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇప్పటిదాకా చర్చించుకుంటుంది ఏంది? తన యొక్క తనుభావము, తన యొక్క తాత ముత్తాతనాస్తి, అన్నదమ్ములు, ఇల్లు, తన యొక్క జ్ఞానము, తన శత్రువులు, తర్వాత తన సంబంధించిన భార్య. ఇక్కడ వరకు మాత్రం చూసాం. అంటే ఇవన్నీ పర్సనల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా దేశ సంబంధించిన ఇష్యూస్ కాదు. పర్సనల్ ఇష్యూస్ కనుక చూస్తే కనుక అంతగా స్ట్రాంగ్గా లేవు. బట్ వివాహం తర్వాత జీవితం ఇక్కడికి వస్తుంది. ఇక్కడ అష్టమస్థానం బుధుడు. అష్టమాధిపతి కన్యారాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి వీరి ఆరోగ్యం ఎప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. తర్వాత భాగ్యస్థానాధిపతి అంటే అదృష్ట స్థానం. అదృష్ట స్థానాధిపతి ఎక్కడున్నాడు? చంద్రుడు మిత్రక్షేత్రంలో లగ్నంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు అదృష్టాన్ని ఇవ్వడం లోపల ఏమాత్రం జంకడం అనేది ఉండదు. అదేవిధంగా వీరికి అదృష్టం కూడా అలాగే కలిసి రావడం జరిగింది. తాను అనుకోకుండానే సీఎం పదవిని భరించడం, అలా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోవడం, కర్మణ్యేవాధికారస్థేను. ఎందుకోసం? ఇది శనిగ్రహం సూచిస్తుంది. దశమస్థానం అంటే రాజ్యస్థానం, అంటే పనిచేసేటువంటి స్థానం. ఈ పనిచేసేటువంటి స్థానంలో శనిగ్రహం ఉండడము, అది సింహరాశిలో ఉండడం. సింహరాశి అంటే ఎవరు అంటే రవిగ్రహం. రవిగ్రహానికి సంబంధించిన రాశిలో శనిగ్రహం ఉంది. రవి ఎవరు అంటే ఆత్మజ్ఞానకారకుడు, అదేవిధంగా పుత్రకారకుడు, అదేవిధంగా విశేషంగా రాజకీయ బలాన్ని ఇచ్చేటువంటి వాడు రవిగ్రహం. సింహరాశిలో శని ఉన్నాడు. ఇప్పుడు మీరు మీ నాన్నగారి దగ్గర ఉన్నారే అనుకోండి, బుద్ధిగా ఉంటారా? ఇష్టం వచ్చినట్టు చేస్తారా? బుద్ధిగానే ఉంటారు కదా. అలాగే శని తన యొక్క తండ్రి స్థానానికి వచ్చాడు కాబట్టి శని ధర్మపరంగా ఉంటూ ఏమాత్రము ఇబ్బంది పెట్టకుండా వీరి జాతకాన్ని శనిగ్రహం చూసుకుంటున్నాడు. కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే, విశేషంగా జాతకంలో సేవకా దృక్పథం, అంటే సేవ చేసేటువంటి తత్వాన్ని, అంటే ఇక ఎలాంటి ఆశ లేకుండా నిస్వార్థంగా సేవ చేసే బుద్ధిని, నమ్మకమైన సేవక బుద్ధిని కలిగించేది శనిగ్రహం. కాబట్టి జాతకంలో మీరు ఎప్పుడైనా ఎవరినో పని వాళ్ళని పెట్టుకునేది ఉంటే, వాళ్ళ జాతకంలో శనిగ్రహము దశమంలో ఉండి బాగుందనుకోండి, వాడు నమ్మకస్తుడు అని అర్థం. ఈ విధంగా వీరు చాలా విశేషమైన నమ్మకం కలిగినటువంటి వాడు. దానితో శుక్రుడు కలిసి ఉన్నాడు. శుక్రుడు ఏంటంటే కరిష్మా, అంటే ఎక్కువ కరిష్మనిస్తాడు, అంటే ఆకర్షణ శక్తిని ఇస్తాడు శుక్రుడు. శుక్రుడు దశమ స్థానంలో ఉండడం వల్ల వీరు చేసే ప్రతి పని ప్రజల్లోకి ఇమీడియట్లీ వెళ్ళిపోతుంది, చైతన్యం అవుతుంది. వీళ్ళు చిన్న పని చేసినా సరే అది అందరికీ వెళ్ళిపోతుంది. చూడండి, మనం మొన్ననే చాలా చాలా విషయాలు, ఒక్కటి కాదు రెండు కాదు, మొన్న నల్లధనం పట్టుకున్నారని చెప్పి డైరెక్ట్గా అధికారులకి ఫోన్ చేసి నరేంద్ర మోడీ గారే మాట్లాడడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి ఇంకా సంతోషం అయిపోయి మోడీ గారే మాతో మాట్లాడారు, ఇక నేను ఆగేది ఇక్కడుంది, వెళ్ళిపోతాను. అలా మోడీ గారు చేసే ప్రతి పని కూడా దేశవ్యాప్తంగా వెళ్ళిపోయేటువంటి ఆకర్షణ శక్తి అనుకుంది. అందుకోసమే ఇప్పుడు మనం అందరం చూస్తూనే ఉన్నాం, అసలు బీజేపీ పార్టీ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఎవరు బీజేపీ అని వినట్లేదు. మోడీ 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 అంటున్నారు. అంటే నరేంద్ర మోడీ పార్టీ అది, బీజేపీ పార్టీ కాదు అన్నట్టుగా అయిపోయింది. అంటే ఆ పార్టీ యొక్క పూర్తి రూపురేఖల్ని ఆయన మారుస్తున్నారు కాబట్టి, దేశ రూపురేఖల్ని మారుస్తున్నారు కాబట్టి దేశమంతా ఆయన పేరు చెప్తున్నారు. ఆయన పేరుతో ఇప్పుడు పాలిటి పలకబడుతుంది.
పార్టీతో ఆయన పేరు పలకబడట్లేదు. ఇప్పుడు దాదాపు మీ అందరూ ఒకసారి గుండెమి చేసుకొని చెప్పండి, మీరు ఎంపీకి ఓటేసేటప్పుడు మోడీ గారు ఉన్నారని ఓటేశారా, బీజేపీకి ఉన్నారని ఓటేశారా? నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు ఆయన 3 సార్లు సీఎం అయ్యారు, 4 సార్లు గుజరాత్కి సీఎం అయ్యి గుజరాత్ని అంత డెవలప్ చేశారన్న ఉద్దేశంతో కదా భారతదేశాన్ని డెవలప్ చేస్తారని మనం అందరం ఓటేసింది. ఎవరైనా చెప్పండి బీజేపీని చూసి ఓటేశారా? లేదు, మోడీ గారిని చూసే ఓటేశారు. ఆ శక్తితత్వాన్ని ఇస్తుంది ఈ యొక్క శనిగ్రహం. దశమాధిపతి పోని ఎలా ఉన్నాడు అంటే ఆయన కన్యారాశిలో ఉండి ఉచ్చుడైనటువంటి బుధుడితోటి కలిసి ఉన్నాడు, అది ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ స్థానం అంటే అర్థం ఏంటంటే కనుక 11వ స్థానంలో ఏ గ్రహమైనా ఉండని, అది తప్పకుండా శుభ ఫలితాలు ఇవ్వాల్సిందే. అది పాపగ్రహమైనా శుభగ్రహమైనా అది నీచస్థానంలో ఉన్నా ఎలా ఉన్నా సరే 100% దాని యొక్క శుభ ఫలితాన్ని ఇవ్వాల్సిందే. కాబట్టి రవి, బుధ, కుజులు వీళ్ళు చాలా బాగున్నారు. తర్వాత ద్వాదశ స్థానం అంటే ఖర్చు పెట్టే స్థానం. ఇది ఖర్చు పెట్టే స్థానాధిపతి శుక్రుడు ఎక్కడున్నాడు అంటే దశమంలో ఉన్నాడు. అంటే వీరు చేసేటువంటి ఖర్చులు ఎక్కువ కూడా దేని ఖర్చు పెడతారు అంటే కరిష్మాకి, అంటే జనాల్ని ఆకర్షించడానికే వీరు ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది నరేంద్ర మోడీ గారి జాతకం. ఇప్పుడు ఈ జాతక ప్రకారము భవిష్యత్తు గతంలో ఈ జాతక విశ్లేషణ ప్రకారం ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈయన పుట్టినప్పటి నుంచి